మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఇప్పటి వరకు ఈ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే మేము విడుదల చేసే ప్రతి ఒక్క వీడియోని మీరే ఫస్ట్ చూడగలుగుతారు. కాబట్టి తప్పగా వీక్షించండి. మరి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. టాపిక్ ఏంటంటే శ్రమల కాలంలో రక్షణ ఉంటుందా, అది టాపిక్. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది శ్రమల కాలం రక్షణ ఉంటుందా. చాలామంది అనుకుంటారు శ్రమల కాలం రక్షణ ఉండదు అని, ఎందుకంటే సువార్త మూయబడుతుంది కనుక, పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడతాడు కాబట్టి ఇక శ్రమల కాలం రక్షణ ఉండదు అనుకుంటారు చాలామంది. బట్ మీకు తెలుసా ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది అయితే రక్షించబడ్డారో అంతకంటే ఎక్కువ మంది శ్రమల కాలం రక్షించబడతారు. దట్ యు మస్ట్ బి అమేజ్డ్ ఆఫ్ దట్, ఆశ్చర్యం కలిగించండి. అఫ్ కోర్స్ క్రీస్తు సువార్త కాదు, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. 144,000 మంది దేవుని సువార్తను ప్రకటిస్తారు. చాలామంది హతసాక్షులు అవుతారు. వాళ్ళ గురించినటువంటి సత్యము మనకి 9వ వచనం నుంచి చూస్తాం. చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన. అండర్లైన్ చేసుకోండి, ఎవడును లెక్కింపజాలని వారు ప్రతి జనము నుండి ప్రతి వంశం నుండి ప్రతి ప్రజ నుండి వచ్చిన వారు. ఒక యూదా గోత్రం నుండో ఇస్రాయల్ దేశం నుంచో కాదు, అందరికీ అర్థమవుతుందండి. ప్రతి భాష నుండి ప్రతి జనము నుండి లెక్కింప సఖ్యము కానంతమంది, లెక్కించలేనంతమంది వచ్చారు, కనబడ్డారు, సమూహం కనబడింది. వీళ్ళెవరు? ఈ విషయాన్నే అపొస్తలుడైన యోహాను గారు పెద్దనిన్నప్పుడు పెద్ద ఏం చెప్పాడో మనకి ఇక్కడ మనం కింద చూస్తూ ఉన్నాం. కమ్ డౌన్, కిందకు వచ్చి మనకి అర్థమవుతుంది. వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి. 11వ వచనం 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడిరి. వారు సింహాసనము ఎదుట సాష్టంగా పడి ఎవరో ఈ లెక్కింప సఖ్యం కానంతం పడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. 13వ వచనంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అంటే పెద్దల్లో ఒకడు వచ్చి ఎవరితో ఎవరు అడుగుతున్నారు, యోహాను అడుగుతున్నారు, ఎవరు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చారు నీకు తెలుసా అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అందుకు నేను అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను. వీరు ఎవరు అండి, ఇల్లు చెప్పండి, ఇల్లు ఎవరండి, మహాశ్రమల కాలము నుండి, మహాశ్రమల నుండి వచ్చిన వారు. శ్రమల కాలం 7 సంవత్సరములు, ఏమంటే ట్రిబులేషన్ ఇస్ ఫర్ 7 ఇయర్స్. దాన్ని రెండుగా విభజిస్తాము. అందులో మొదటిది శ్రమల కాలం, రెండోది మహాశ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, అయినా అందులో ఇస్రాయల్ ప్రజలు వీళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. బట్ 2.5 సంవత్సరాల కాలాన్ని మహాశ్రమల కాలం అంటారు. అసలు శ్రమలు మొదలయ్యేదే అక్కడ. ఆర్ అండర్స్టాండింగ్? నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమన్నాడండి, ఎవరండి, లెక్కింప జాలనంతమంది గొప్ప సమూహము మహాశ్రమల కాలం నుండి వచ్చారట. అంటే వాళ్ళు రక్షించబడినారా? ఎస్. చూడండి అక్కడ ఉంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకి కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే ఏంటి, రక్షించబడిన వారు అని అర్థం. అంటే శ్రమల కాలంలో అండ్ మహాశ్రమల కాలంలో లెక్కింప సఖ్యము కానంత మంది హతసాక్షులుగా మారబోతున్నారు.
అండ్ వారి ఆత్మలను అపోస్తలైన యోహాన్ గారు ఇక్కడ చూస్తున్నాడు దర్శనంలో. అరే అండర్స్టాండ్ వాళ్ళు ఒక్క యూదా మతములు కాదు, ఒక ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వాళ్ళు కాదు, సకల భాషల నుండి, వంశం నుండి, ప్రాంతం నుండి, జనం నుండి, ప్రజల నుండి వచ్చినటువంటి వారు. అరే అండర్స్టాండ్ అండ్ నౌ యు సీ దట్ డౌన్ సైడ్ కిందకు వచ్చినట్లయితే తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయంలో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండు సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గలను యొద్దకు వారు నడిపించును. అప్పుడే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నవ్విసి శ్రమల కాలంలో రక్షణ ఉంటుంది, కానీ ఇవిడు గమనించాలి, అంత ఈజీ కాదు. శ్రమల కాలం రక్షణ ఉంటుంది అప్పుడు చూద్దాంలే, అప్పుడు రక్షణ పొందాంలే, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఎంజాయ్, లెట్ మీ ఎంజాయ్. నో, ఇది కృపాకాలం కాబట్టి ప్రభువా నేను పాపిని అంటే దేవుడు క్షమిస్తున్నాడు. శ్రమల కాలం అట్లా ఉండదు. రక్షణ అంటే చావే. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తున్నావంటే చావే, క్రీస్తు విరోధిని ధిక్కరిస్తున్నావంటే చావే. అంటే శ్రమల కాలంలో రక్షణ ఉన్నప్పటికీ అది చాలా చాలా కష్టతరమైనటువంటిది, అది హతసాక్షులతో సమానం. ఇప్పుడు మనకేం చేస్తున్నాం, ప్రభువా అని రక్షించబడుతున్నాం, మనమేం హతసాక్షులు అవ్వట్లేదే. ఇప్పుడు రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది, కానీ అప్పుడు రక్షణ ఇట్ కాస్ట్ యువర్ సోల్. రక్షణ ఆ రోజున నీ ప్రాణాన్ని ఖరీదు చేస్తుంది. మరి అప్పుడు రక్షణ పొందితే బెటరా, ఇప్పుడు రక్షణ పొందితే బెటరా? బతుకున్నప్పుడు రక్షణ పొందితే బెటర్, ఏమేన్? కాబట్టి లెట్స్ ట్రై టు లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ అండ్ లెట్స్ గెట్ రెడీ. అండ్ ఎవరైనా ఇంకా మార్మన్స్ పొందకపోతే ఇది నిజంగా గొప్ప సమయం, మనం ఇప్పుడే మార్మన్స్ పొందడం చాలా సంతోషం, మంచిది. శ్రమల కాలం రక్షణ ఉంటుంది కదా, కొన్ని కోట్ల మంది ఉంటారు అందులో, నేను కూడా ఉంటాను అనుకోవద్దు, నీవు ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది. అయినా యేసు ఎప్పుడు వస్తారో తెలీదు, శ్రమల కాలం ఎప్పుడు మొదలవుద్దో తెలియదు, మనం అప్పుడు వరకు వేచి ఉందాం. వెల్,